నిన్నటిదాకా ఇండస్ట్రీ అంటే నలుగురు, ఆ నలుగురు అనేవాళ్ళు. ఆ నలుగురిలో దిల్ రాజు ఒకళ్ళు. ఇప్పటికీ ఆ నలుగురు దావా నడుస్తుందా? ఆ నలుగురు ఎవరో ఇప్పుడు పేర్లు తెలియదు. ఇప్పుడు దిల్ రాజు పేరు అయితే అందరికి తెలుసు. ఇప్పుడు ఆ నలుగురిని పక్కకు జరిపేసి దిల్ రాజు ఒక్కడే తెర మీదకి వచ్చేసాడు. ఇది ఒక బ్రాండ్ కనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పుడు దిల్ రాజు ఏది ఉన్నా ముందు దిల్ రాజు ఈ పేరు వచ్చేస్తుంది. అదే గర్వంగా ఫీల్ అవ్వాల్సిందా లేకపోతే ఈ కాంట్రవర్సీగా ఉందా? అంటే రెండు ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూడని ఇండస్ట్రీ కాదు, ఇక్కడ ఇండస్ట్రీ పెద్దలు ఎంతోమంది ఉన్నారు. అవును, ఎప్పుడు ఇది ఒక సైకిల్. ఎస్, నేనేంటంటే నేను వర్క్ చేసే ఆనెస్ట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తాను నేను. అది ఇప్పుడు మొన్న మీకు ఇండస్ట్రీలో చూశారు, ఒక 1 మంత్ షూటింగ్స్ ఆపి ఏం చేద్దాం ఏంటి అని ప్రొడ్యూసర్స్ అందరం కలిపి తీసుకున్నట్టుగా వచ్చింది. దిల్ రాజు కాదు అది. సో ఇప్పుడు 20 మంది మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉండాలి. అక్కడ 3 నలుగురు మెయిన్గా మాట్లాడతాం. దాంట్లో నేను ముందు మాట్లాడతాను, అందరినీ డిస్కషన్ కరెక్ట్గా చేస్తాను పాయింట్ టు పాయింట్ దాంట్లో. సో మనకు సంబంధం లేకుండానే అక్కడ ప్రొజెక్ట్ అయ్యారు. బ్రాండ్ ఉంది కాబట్టి, ఈ పేరుకు ఒక బ్రాండ్ ఉంది కాబట్టి ప్రొజెక్ట్ అవుతాం. దాని గురించి చాలా ఎక్సర్సైజ్ చేశాం, అన్నీ చేశాం. బట్ నేను ఆ నెల రోజులు అనుకుంది ఫైనల్గా ఇల్లు అందరు కలిసి ఎంత రిజల్ట్ తీసుకొస్తారో తెలియదు. కానీ 4-5 కంపెనీస్, ఇప్పుడు నేనున్నాను, యువి వంశీ ఉన్నాడు, అరవింద్ గారి దగ్గర బన్నీ వాస్ ఉన్నాడు, ఇట్లా బాపినీడు ఉన్నాడు. మేమందరం మళ్ళీ హోంవర్క్ చేసుకున్నాం. ఓకే, వీళ్ళందరూ కలిసి మన చెయ్యకుండా మనమేం చెయ్యొచ్చు? సో డబ్బు మనది కదా. నెల రోజులు షూటింగ్ ఆగింది. నేను ఇప్పుడు మొదలు పెట్టే సినిమాల ఫార్మాట్ అంతా మొదలు పెట్టుకుని నేను మొదలు పెడుతున్నాను. సో అక్కడ నా పేరు ఎలా పోయింది ఏంటి అనేది పక్కన పెడితే నేను వచ్చిన ఆఫీస్లో కూర్చుంటే యాజ్ ఇట్ ఈస్గా నేను వర్క్ చేసుకుంటున్నాను. దానికి నాకు ఉపయోగపడుతుంది. కరెక్టే. మరి 4 రోజులు బంద్ పెట్టారు కదా షూటింగ్లు, మరి ఏమైనా వర్కౌట్ అయిందా? అదే నేను సమస్య 100% వర్కౌట్ అవుద్దండి. ఎప్పుడు అంటే ఇందాక మనం అనుకున్నట్టు ప్రొడ్యూసర్స్ అంటే యూనిటీలో ఉండం. ఈ సినిమా అయిపోయింది, నేను ఇంకో సినిమా ఎక్కియాలి. ఈ సినిమా అయిపోయింది, ఇక్కడికి ఇంకో సినిమా ఎక్కియటానికి ఆ రోజు ఉన్న సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం. అందుకే లాంగ్ రన్ ప్రొడ్యూసర్ నిలబడాడు. సో నేను ప్రొడ్యూసర్గా నేను లాంగ్ రన్ లాంగ్ గేమ్ ఆడాలి అంటే నేను కొన్ని ప్రిన్సిపుల్స్ పెట్టుకొని సినిమా తీయాలి. ప్రిన్సిపుల్స్ లేని ప్రొడ్యూసర్స్ ఎక్కువ మంది అయిపోయి. ప్రిన్సిపుల్స్ పెట్టుకుంటే ప్రొడ్యూసర్ ఎందుకు సక్సెస్ఫుల్గా ఉండడు? ఇప్పుడు ఒక హీరో XYZ రెమ్యునరేషన్ అడిగాడు, ఒక డైరెక్టర్ XYZ రెమ్యునరేషన్ అడుగుతున్నాడు. ప్రొడ్యూసర్ నువ్వు కూడా అడుగు, బస్ 200 కోట్ల సినిమా, నువ్వు 50, నువ్వు 20, నాకు ఒక 10-20 వచ్చేలాగా బడ్జెట్ వేసుకుందాము. ప్రొడ్యూసర్ నేను సర్వీస్ చేస్తున్నాను కదా. ఇలా ఎంతమంది నిలబడి క్యాల్కులేషన్తో అడిగే ప్రొడ్యూసర్స్ ఉన్నారు అనేది సమస్య. సినిమా ఎక్కియడం చూస్తున్నారు. ఫైనల్గా మనం చేస్తున్న సర్వీస్కి, మనం చేస్తున్న దానికి ల్యాండింగ్ ఏంటి? లాస్ట్ పర్సన్ ప్రొడ్యూసర్ అండి. అంటే ఇప్పుడు ఆర్టిస్టులు ఫస్ట్ పర్సన్ డబ్బు ఇచ్చే దగ్గర, అందరికి లాస్ట్ పర్సన్ తీసుకునే దగ్గర. కరెక్ట్. ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ తీసుకునే దగ్గర డిస్ట్రిబ్యూటర్ కదా లాస్ట్ పర్సన్. డిస్ట్రిబ్యూటర్ కూడా నాకు కట్టాలి కదా. అంటే ముందైతే ఇస్తారు ఫస్ట్. అదే ఇప్పుడు నా సినిమా సేల్ అయిపోయి నా అన్ని జరిగింది. సో అది నాకు రిజల్ట్ రావాలి, నేను ఇచ్చే టీజర్ బాగుండాలి, ట్రైలర్ బాగుండాలి. అవి బాగాలేకుండా డిస్ట్రిబ్యూటర్ మెల్లిగా టీజర్ అవి కరెక్ట్ కనిపిస్తలేవంటే వెనక ముందు. దానికితోటి ఇప్పుడు ఒక GST. ఇంతకుముందు ఏంటి, ఇప్పుడు GST అనేది నేను ప్రొడ్యూసర్గా అందరికీ పే చేసేస్తున్నాను. వీళ్ళ దగ్గర నేను తెచ్చి కలెక్ట్ చేసుకోవాలి. సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటరు GST ఇవ్వడు. సో నేనే పే చేయాల్సి వస్తుంది. ఇన్ని బర్డన్స్ ఉన్నాయి. టీడీఎస్ నంబర్స్ పెరిగిన తర్వాత ఇవాళ 200 కోట్ల మీద టీడీఎస్ అంటే 20 కోట్లు ఆగుతుంది. ఇది ఎవ్వరు రిలీజ్ టైంకి ఆలోచించట్లేదు. 20 కోట్లు క్యాష్ ఫ్లో ఉండాలి నీకు. GST ఉండాలి. ఇప్పుడు నాన్ థియేటర్కల్ ఏవైతే రైట్స్ అమ్ముతున్నామో వాళ్ళు రిలీజ్కు డబ్బు ఇవ్వట్ల 1 మంత్ తర్వాత. ఓకే, ఇప్పుడు OTT ప్లాట్ఫామ్ నుంచి, శాటిలైట్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చే డబ్బు 1 మంత్ తర్వాత. కానీ నేను రిలీజ్ రోజు డబ్బు అందరికీ క్లియర్ చేసి నేను సినిమా రిలీజ్ చేయాలి. ఇన్ని బర్డన్స్ ఉన్నాయి ప్రొడ్యూసర్ మీద. ఇవన్నీ అందరికీ తెలుసు, తెలియని కాదు. కానీ ఆ రిలీజ్ పెయిన్స్ గురించి ఆలోచించట్లారు. ఇప్పుడు మొదలు పెట్టడం గురించి ఆలోచిస్తున్నారు. అదే ఫస్ట్. సో ఈ మన అందరితో
అవేర్నెస్ తీసుకొచ్చిందరా, ఇవన్నీ ఆలోచించుకోండి. ఎవరైనా సినిమా తీయచ్చు. ఈ వన్ మంత్ ఏంటి, అందరం కూర్చొని మాట్లాడటానికి చాలా ఉపయోగపడ్డ పాయింట్స్. ఓకే, ఇందులో నుంచి ఎంతమంది నేర్చుకుంటారు, ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తారు, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేనున్నాను, నేను ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అరే నాకు రిలీజ్ రోజు క్యాష్ ఫ్లో ఇది, నేను పెద్ద సినిమా తీస్తున్నప్పుడు నేనేంటి, అప్పుడు హీరోతో మాట్లాడుకోవడము, క్రెడిబిలిటీ ఉంటే హీరో కూడా రిలీజ్ తర్వాత తీసుకుంటా అంటాడు. బట్ ఇక్కడ ఆ క్రెడిబిలిటీ ఉండదు కదా, ఇది ఇవ్వడేమో అనే ఒక నెగిటివ్ యాంగిల్. అది ఒకవేళ పట్ అయింది అనుకోండి, మళ్ళీ అడ్రస్ కూడా ఉండదు. అడ్రస్ కూడా ఉండదు కాబట్టి అందరు భయం. ఎవరు భయం, సినిమా తీసే వరకు ఆర్భాటంగా ఉంటుంది ఆఫీసు, మంచి పెద్ద బిల్డింగ్ తీసుకుంటారు, అంత కలకలాడుతూ ఉంటుంది. సినిమా పోయిందని తెలిసిన మరుక్షణం అది ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఫ్రైడే రోజు ఆఫీస్లో ఎవడు కనిపించాడు, కనిపించాడు కరెక్ట్. ఫ్రైడే మానేష్ అయిపోయిన తర్వాత ఆఫీస్ చుట్టుపక్కల ఎవడు కనిపించాడు, అంతే. అది బాగా సూపర్ డూపర్ హిట్ అయిందని టాక్ వస్తే తప్ప మొత్తం అక్కడే ఉంటారు. అప్పుడు అప్పుడు అందరు చేస్తారు లంచ్ టైం కల్లా చీర్స్ అనుకుంటారు. సో ఇది అల్టిమేట్ ప్రొడ్యూసర్ అనేది క్యాలిక్యులేషన్. మొన్న వన్ మంత్ షూటింగ్స్ ఆపి హోంవర్క్ చేసింది, చాలా వాల్యుయబుల్ పాయింట్స్ ఉన్నాయి దాంట్లో. ఎంతమంది అడాప్ట్ చేసుకొని చేయబోతున్నారో నాకు తెలియదు. ఇప్పుడు నేను స్టార్ట్ చేసే సినిమాలకి నేను కూర్చొని మన ఆఫీస్లో అందరికి ఇన్స్ట్రక్షన్స్, మనం సినిమా మొదలు పెడితే ఇవో బడ్జెట్లో ఏమేమి ఉన్నాయని నోట్ చేసి ఇచ్చాను నా టీం అందరికి. సో వాళ్ళు ఫాలో చేస్తారు. ఇప్పుడు నాకు అక్కడ కాన్ఫ్లిక్ట్ ఏమొస్తుంది, సార్ అందరు ఇస్తున్నారు మీ ఆఫీస్లో ఇస్తలేరు. అరే నా నేను ఈ సిస్టమ్ పెట్టుకున్నాను, మీ డబ్బు అయితే ఎక్కడికి పోదుగా, మీ కమిట్ అయిన డబ్బు మీకు వస్తుంది, నా సిస్టంలో నాకు చేయండి. సో అలా కొన్ని సినిమాలకు ఏమవుద్ది, డిమాండ్ లో ఉంటాడు, డిమాండ్ లో ఉండి నేను చెయ్యా అంటాడు. అప్పుడు నేను డెసిషన్ తీసుకోవాలి, చెయ్యాలా వద్దా. అంతే, ఇప్పుడు డైరెక్టర్ ఆయనే కావాలంటాడు, నేను చెప్తాను నాకు కుదరదు అని, అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. బట్ అక్కడ నేను ప్రొడ్యూసర్గా నా డెసిషన్ ఇంతే అని ఉన్నప్పుడు జరుగుతుంది. కానీ ఎవరు తగ్గించుకుని దాఖలాలు లేవు కదా రెమ్యునరేషన్ అయితే. రెమ్యునరేషన్లు ఎప్పుడు తగ్గాయండి, అదే మీరు నెల రోజులు స్ట్రైక్ చేసినా ఏమి అవ్వాలి. మొన్న రెమ్యునరేషన్లు తగ్గిద్దామని అసలు డిస్కషన్, అది బయటకు వచ్చింది అదే వచ్చింది, లోపల మీరు ఏ పర్పస్తో అది జరిగినా ఈ పెరిగిపోయిన నిర్మాణ వ్యయం తగ్గించడం కోసం ఒక నెల రోజులు ప్రొటెస్ట్గా. అది అదే రాంగ్ న్యూస్ అండి. అంటే నేను అప్పుడు కూడా చాలామంది చెప్పింది వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ రెమ్యునరేషన్. ఓకే, రెమ్యునరేషన్ అనేది డిమాండ్ అండ్ సప్లై. అంతే, అది కరెక్టే. మీరు నా సినిమాకి కావాలి అనుకున్నప్పుడు మీరు అడిగింది నేను ఇచ్చి చేసుకోవాలి. మీరు అక్కర్లేని మీ ప్లేస్లో ఇంకొకరిని ఎక్స్వైజెడ్ని పెట్టాలనుకుంటే అది నా డెసిషన్, నాకు వర్క్ అవుతుంది. ఇది అవేర్నెస్. దీని మీద ఎక్కువ డిస్కషన్ చేసాం కానీ రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడాలి. ఒక రకంగా క్యాషినోకి వెళ్ళి ఆడినట్టే. టైమింగ్స్ అండి. సో టైమింగ్స్ గురించి మాట్లాడాం. ఇవల్ల వర్కింగ్ అవర్స్ అనేది తగ్గిపోతున్నాయి. ఎందుకు 120 డేస్, 130 డేస్, మిడ్ రేంజ్ సినిమాలు కూడా 100 రోజులు క్రాస్ అయిపోతున్నాయంటే ఏ ఇండస్ట్రీలో లేని ఒక తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు వర్కింగ్ డేస్ తగ్గిపోతున్నాయి, పెరిగిపోతున్నాయి. అంటే వర్కింగ్ అవర్స్ తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు 7 గంటలకు షూటింగ్ మొదలయ్యేది, 7 గంటల నుంచి 9 వరకు 2 అవర్స్ ఫాస్ట్ వర్క్ అయ్యేది. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్, బ్రేక్ఫాస్ట్ కోసం బ్రేక్ ఇచ్చి మళ్ళీ 1 వరకు సూపర్ వర్క్ జరిగేది. అంటే 7 to 1 వరకు ఒక 5.5 అవర్స్ సూపర్ వర్క్. ఆ రోజు అనుకున్న వర్క్లో 70% ఇక్కడ అయిపోయేది. తర్వాత మనం 2:33కి మొదలు పెడితే 6 కల్లా నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తగ్గిపోయినాయి అలా చేయడం వల్ల. ఇప్పుడు మేజర్ షూటింగ్స్ 9:30కి కానీ షూటింగ్ స్టార్ట్ అవ్వట్లేదు. ఓకే, బాబులు ఎవరు రావట్లేదు పొద్దున్నే. అంటే నాట్ ఓన్లీ హీరోస్, అదే బాబులు అంటే అందరూ హీరోస్ పక్కన ఉన్న ఇప్పుడు ఒక కాంబినేషన్ ఉందని అందరూ రిలాక్స్ మూడ్లో ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. సో ముందు చేశాం కదా, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం అనే డిస్కషన్లోనే స్టార్ట్ చేశాం. ఇప్పుడు స్మాల్ ఫిలిమ్స్ ఉన్నాయి, రీజనబుల్ రేంజ్ ఉన్నారు. ఇప్పుడు అందరికీ ఏంది, నాకు 8 గంటలకు షూట్ మొదలవ్వాలి. సరే 7 వద్దులే, 7 గంటలకు మీరు వచ్చినా 8 గంటలకు నాకు మొదలవ్వాలని టార్గెట్ పెట్టుకొని నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు వారీసు పెద్ద సెటప్, ఇప్పుడు విజయ్ గారు ఎంతమంది ఉన్నా ఆ డైరెక్టర్ 7:30, 8 గంటలకు ఎవ్రీడే ఫస్ట్ షాట్ తీశాడు. నో, అలా చెయ్యాలి. అంటే వర్కింగ్ స్టైల్ అందరికి తెలుసు. ఇప్పుడు మొన్న అందరు డైరెక్టర్స్తో కూడా ఇదే డిస్కస్ చేశాం. డైరెక్టర్ అందరు కూడా అదే ఉంది, ఇలా చేస్తే మాకు అవుట్పుట్ వస్తుంది. కానీ చెయ్యాల్సింది ఎవరు, నటులు. సెటప్స్ మారిపోయినాయి. ఒక లొకేషన్కి వెళ్తే వాళ్ళు 10-12 క్యారీవాన్లు తప్పులేదు. కానీ ఇంతకుముందు అందరు అవైలబుల్ ఉంటే, సార్ షార్ట్ రెడీ అంటే 5 నిమిషాలు అందరు షార్ట్లో ఉండేవాళ్ళు. కల్చర్ ఏంటండి, నాకు అర్థం కాదు. వచ్చేసింది కాదు, అది మారదు. ఒకసారి వచ్చిన తర్వాత వెనకకి వెళ్ళలేము.